దేవుని అవతారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. అవతారం అంటే దిగడం, పైనుంచి కిందకి రావడం. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తడాన్నే అవతారం అంటారు. విష్ణువు, రాముడు, కృష్ణుడు మొదలగు రూపాలతోటి భూమి మీద అవతరించాడు. మరి రామునిగా, కృష్ణుడిగా మొదలైన అవతారాలలో భూమి మీద ఉన్నప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా లేనట్లా. దేవుడు అవతారం ఎత్తటం అంటే పైనుంచి దేవుడు లోకక్షేమం కోసం భూలోకానికి రావడం. ప్రపంచమందు అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచివాళ్లను రక్షించటానికి శ్రీమన్నారాయణుడు పశు, పక్షి, మనుష్యాది రూపాలతోటి భూమి మీద అవతరిస్తాడు. విష్ణువు మత్స్య, కూర్మాది అవతారాలు ఎత్తాడు. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు శివుడు, బ్రహ్మ మరియు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవడం, ఆయన వారికి అభయమిచ్చి పంపటం, తరువాత సరైన సమయాన్ని చూసుకొని భౌతిక రూపంలో భూమిపైన అవతరించి దుష్ట శిక్షణ చేయటం జరిగేదే. అవతారాలు కేవలం శ్రీ మహావిష్ణువు, మిగిలిన దేవతలకే పరిమితం కాదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, మునులు, తపస్సంపన్నులు కూడా అవతారాన్ని ఎత్తుతారు. 10 ప్రమిదలలో ఒత్తులు నింపి నూనె పోసి ఒక ప్రమిదను వెలిగించి ఆ ప్రమిదతోటి మిగిలిన ప్రమిదలు కూడా వెలిగిస్తాము. మిగిలిన ప్రమిదలను వెలిగించిన తర్వాత కూడా తొలి ప్రమిద వెలుగు తగ్గిపోదు, మిగిలిన ప్రమిదలలాగానే ప్రకాశిస్తూ ఉంటుంది. మిగిలిన ప్రమిదలకు తెలుసు తనను వెలిగించిన ఆ దీపం ఏదో. ఆధునిక శాస్త్ర పరిశోధనలలోని క్లోనింగ్ ప్రక్రియ ఇలానే ఉంటుంది. అలాగే నారాయణుడు అవసరమైనప్పుడు తనకు ప్రతిరూపమైన ఒక అంశని మాత్రమే తన అవతారంగా భూమిపైన అవతరింపజేస్తూ ఉంటాడు. విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా, విడివిడిగా ఎత్తినా తన అస్తిత్వాన్ని కోల్పోడు. తన అసలు రూపంతో వైకుంఠంలో దర్శనాన్ని ఇస్తూనే ఉంటాడు. విష్ణువు నుంచి ఒక అంశ మాత్రమే అవతారాలుగా ఏర్పడతాయి. ఇలా ఉద్భవించిన ఈ అవతారాలు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యం అవుతాయి. అంతేకాదు, ఒకసారి ఐక్యమైన తర్వాత కూడా భక్తుల కోరిక మేరకు మరలా మరలా అవే రూపాలతోటి అవసరమైనప్పుడు దర్శనాన్ని ఇస్తూనే ఉంటాయి. ఈ విధంగా విష్ణుమూర్తే కాకుండా అమ్మవారు లక్ష్మీదేవి కూడా భూలోకంపై అవతరించారు, మళ్ళీ మళ్ళీ అవతరిస్తారు. అలాగే మిగిలిన దేవతలు కూడా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భూలోకంపైన అవతరిస్తూ ఉంటారు.